యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పదకొండు సంవత్సరం మే నెల ఐదవ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఈ వివాహానికి పదివేల కంటే ఎక్కువ మంది హాజరు కాగా అంగరంగ వైభవంగా జరిగింది జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు అనే సంగతి తెలిసిందే ఎన్టీఆర్ కొడుకు పేర్లు భార్గవరాం అభయరామ్ కాగా కొడుకు పేరులో రామ్ అనే పదం ఉండడానికి సంబంధించి ఎన్టీఆర్ తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పారు ఎన్టీఆర్ తను హోస్ట్ చేస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వర షోలో మాట్లాడుతూ నా పుట్టినరోజుని షేర్ చేసుకునే ఫ్రెండ్ మనోజ్ అని మేమిద్దరం ఒకే రోజు పుట్టామని ఎన్టీఆర్ చెప్పారు చాలామంది తన కొడుకు పేరు అభయరామ్ కాగా అభిరామ్ అని పిలుస్తూ ఉంటారని ఎన్టీఆర్ అన్నారు ఎవరైనా అలా పిలిస్తే తాను వెంటనే కరెక్ట్ చేస్తూ ఉంటానని తారక్ ఎవరు మీలో కోటేశ్వర షోలో చెప్పారు మా నాన్నగారు కొడుకులకి జానకరామ్ కళ్యాణ్ రామ్ అని తనకు తారక అని పేరు పెట్టారని నాన్నకు రాముడి పేర్లు అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ అన్నారు ఆ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్ కొడుకుని శౌర్యారామ్ అని పేరు పెట్టగా తాను తన ఇద్దరు కొడుకులకి అభయరామ్ భార్గవరామ్ అని పేర్లు పెట్టానని అన్నారు తన ఫ్యామిలీ నేమ్స్ గురించి ఎవరికీ తెలియని విషయాలు యంగ్ టైగర్ చెప్పారు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇరవై ఏళ్లకే స్టార్ స్టేటస్ని అందుకోవడంతో పాటు ఎన్నో విజయాలని కూడా సొంతం చేసుకున్నారు ఇక ట్రిపుల్ ఆర్ మూవీతో తన రేంజ్ ఊహించని స్థాయిలో పెంచుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు అది కూడా తొందరలో నెరవేరబోతున్నందుకు నందమూరి మెగా ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు